దొంగ ఓట్లు అవినీతి సొమ్ముతో మళ్లీ అధికారంలోకి రావాలని వైకాపా భావిస్తోందని తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పచ్చి అబద్దాల కోరని విమర్శించారు. రాజమహేంద్రవరం రూపురేఖలు మార్చామని ఎంపీ మార్గానే భరత్ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాజమహేంద్రవరం అభివృద్ధికి వైకాపా ఏం చేసిందో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని దొంగ ఓట్లతో మళ్ళీ అధికారంలోకి రావాలని అవినీతిలో అగ్రగామినిలుగా మంత్రులు ఎమ్మెల్యేలు ఆరితేరిపోయారు. ఆ డబ్బుతో రేపు ఎన్నికల్లో రావడానికి ప్రయత్నం చేస్తారు. వాగ్దానాలన్నీ భంగం చేసి ప్రజల నిద్ర శటకోపం పెట్టి నిర్వీర్యం చేశారు. గోబెల్స్ ప్రచారం చేసి అధికారంలో రావాలని కోరుకుంటా ఉన్నారు. అది చల్లదు. ముఖ్యమంత్రి గారు ఈజ్ ఎ లయర్ లయర్ లయర్. భారతదేశంలో ఇంత అబద్దాలు కోరు ముఖ్యమంత్రి మనం చూడలేము, చూడబోము. పోలవరాల గురించి అబద్దాలు చెబుతాడు, పట్టిసీమ గురించి అబద్దాలు చెబుతాడు, మెట్రో గురించి అబద్దాలు చెబుతాడు, స్టీల్ ప్లాంట్ గురించి అబద్దాలు చెబుతాడు, రాజధానుల గురించి అబద్దాలు చెబుతాడు. నీ పులివెందల్లో నిన్ను భయానక పరిస్థితి నుంచి ఎదుర్కొని నిన్ను ప్రశ్నించారంటేనే నీ పని అయిపోయిందని లెక్క. పాప మన ఎంపీ గారు కూడా బావిలో కప్పలాగా నేనే సృష్టికర్తని, రాజమండ్రి రూపురేఖలు మార్చానంటున్నాడు. పాపం రాజనరేంద్రుడు లేడు, ప్రకాశం పొందులు గారు లేరు, ఏపీ నాసిరావు గారు లేరు. పాపం ఏం జరిగిందో కథ చరిత్ర తెలిస్తే కదా ఆయనకి. కేంద్ర ప్రభుత్వం నిధిలో లేదా, ఎంత ఇచ్చాడో చెప్పనండి. అదే ఒక ఆయనేమో రోడ్డు నా సొంతం చేస్తానని చెబుతాడు, సీతానగరం రోడ్డు. ఒక ఆయనే బ్రిడ్జి నేనే కట్టానంటాడు, ఒక రాజమండ్రి నేనే నిర్మించానంటాడు. ఎంత కట్టాడో చెప్పమని, ఎక్కడ తెచ్చి పెట్టాడు, ఎంత డబ్బు పెట్టాడు చెప్పమని, పబ్లిక్ అని చెప్పమని పబ్లిక్ గా మాట్లాడదాం. సవాల్, రాజమహేంద్రవరం అభివృద్ధికి సంబంధించి ఏమీ జరగలేదు, తెలుగుదేశం అయ్యాలో జరగలేదు, మేమే ఏదో చేసాము. నాలుగు సవాలు ఇస్తా ఉన్నా, ఏమేం చేసామో చెప్పడం నేను సిద్ధంగా ఉన్నా. నాలుగు రంగులేసి రంగులు రావడం చూపించి ఇదే అభివృద్ధి అంటే మాట్లాడడానికి మేము సిద్ధంగానే ఉన్నాం.